అందరికీ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. మీ అందరి ముందుకి మహిమ ప్రపంచం అనే గ్రంథాన్ని తీసుకొస్తున్నాను. దేవుడు అపోస్తలులు ఈతరం ప్రవక్త డాక్టర్ అద్దంకి రంజితోఫిరి గారి చేత రచింపజేసిన ప్రణాళిక గ్రంథాలలో ఇది 5వ గ్రంథం. ఇంతకుముందు మరి యుగాంతం, సింహనాదం అనే గ్రంథాలు ఈ ఛానల్లో సిద్ధంగా ఉన్నాయి. మీరు సెర్చ్ చేసి చూడొచ్చు. మీకు ఈ యొక్క గ్రంథాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ డిస్క్రిప్షన్లో పార్ట్స్ వైజ్గా లింక్స్ ఉన్నాయి. మీరు అన్ని మొదటి నుంచి ఆఖరి వీడియోస్ వరకు కూడా ఈ లింక్స్ ఓపెన్ చేసుకొని మీరు చూడొచ్చు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు తెలియజేయండి. సర్వసత్యమందు ప్రతిష్ఠితులు కండి ధన్యులు కావాలని కోరుకుంటున్నాను. ఈ సింహనాదం గ్రంథము ఇందులో ఉంది. మీరు కావాలనుకున్న వారు చూడొచ్చు. బోధలను గూర్చినటువంటి పూర్తి సత్యం మీకు దొరుకుతుంది. మహిమ ప్రపంచం అనే ఈ యొక్క పరంపరలో ఈ యొక్క గ్రంథాన్ని చూద్దాం, చదువుకుందాం, రండి. 3వ చాప్టర్, వధువు ఎవరు అని. ఈ ప్రశ్నకు మనం ఈనాటి క్రైస్తవ వేదాంతుల నడిగితే రకరకాల సమాధానాలు ఇస్తారు. సాధారణ భారతీయ సమాజంలో కులగర్వం ఎలాగైతే ఉందో అలాగే క్రైస్తవ సమాజంలో డినామినేషన్ గర్వం అనే అసహ్యమైన లక్షణం ఒకటి ఉంది. ఈనాడు భూమి మీద ఉన్న క్రైస్తవ డినామినేషన్ల నాయకులలో ఎవరిని అడిగినా మా సంఘమే వధువు సంఘం అని చెబుతారు. సిలోన్ పెంతుకోస్తు, ది పెంతుకోస్తు వారు తామే వధువు సంఘం అని చెప్పుకుంటారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు కూడా తామే వధువు సంఘం అని చెప్పుకుంటారు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు కూడా అలాగే చెప్పుకుంటారు. ఇంకా అనేక ఇతర డినామినేషన్ల వారు కూడా తామే వధువు సంఘం అని చెప్పుకుంటారు. మరికొందరు బైబుల్ వ్యాఖ్యాతలు మాత్రం కేవలం కృత నిబంధన సంఘం మాత్రమే క్రీస్తుకు పెళ్లి కుమార్తె అవుతుందని బోధిస్తున్నారు. నిజానికి ఈ వాదనలన్నీ 100కి 100 పాలు పూర్తిగా తప్పేనని నేను ఘంటాపదంగా చెప్పగలను అంటున్నాడు గ్రంథకర్త. పెళ్లి కుమార్తె సంఘం అంటే కేవలం కృత నిబంధన సంఘం మాత్రమే కాదు, ఆది సంభూతిని వధువు అంటే కేవలం ఏదో ఒక డినామినేషన్ కూడా కాదు. అన్ని సంఘాలలోని ఉత్తమ విశ్వాసులు క్రీస్తు నాథుని వధువు అవుతారన్న వాదం కూడా సగం సత్యమే, అది సంపూర్ణ సత్యం కాదు. మరైతే ఆది సంభూతుడు పెళ్లాడబోయే ఆ కన్యక ఎవరు? చూద్దాం రండి, తెలుసుకోండి. దయచేసి సత్యాన్ని గ్రహించండి. అదిగో పెళ్లి కుమార్తె అంటూ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాము. పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ఒక దేవదూత యోహానుకు చూపించాడు. యోహాను చూసిన ఆ పెళ్లి కుమార్తెను మనము దర్శించగలిగితే మన సమస్య చిటికలో తీరిపోతుంది. మన ప్రశ్నకు సమాధానం ఇట్టే దొరికిపోతుంది. అదిగో వధువు అని దూత వ్రేలెత్తి చూపిస్తే యోహాను అటువైపు చూశాడు. అతడికి కనిపించింది ఒక స్త్రీ కాదు, ఒక పట్టణము. ఈ పట్టణం ప్రతీకాత్మకం, ఉపమానార్థకం, సాదృశ్యం అని మనం ప్రత్యేకించి చెప్పుకోనక్కరలేదు. ఆ పట్టణానికి 12 పునాదులు 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ పునాదుల మీద, గుమ్మాల మీద ఏవో కొన్ని పేర్లు రాసి ఉన్నాయి. యోహాను ఆ పేర్లను పరీక్షగా చూశాడు. ఆ పట్టణపు గుమ్మాల మీద ఇస్రాయేలీల 12 గోత్రాల మూల పురుషుల పేర్లు రాయబడి ఉన్నాయి. పునాదుల మీద గొర్రెపిల్ల యేసుక్రీస్తు యొక్క 12 గురు అపోస్తలుల పేర్లు రాయబడి ఉన్నాయి. ఆది సంభూతిని భార్య మీద ఆ పేర్లను రాయడం ద్వారా దేవుడు మనకు ఏదో ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏమిటా సందేశం? 12 గురు గోత్రకర్తలు, 12 గురు అపోస్తలులు మాత్రమే అక్షరార్థంగా ఆ 24 మంది వ్యక్తులే పెళ్లి కుమార్తె అవుతారని నమ్మలేము. అది కేవలం హాస్యాస్పదమైన ఊహ. ఆ వ్యక్తులు తమ తమ జనాంగాలకు ప్రతినిధులై ఉండాలి. ఇస్రాయేలు గోత్రకర్తలు పాత నిబంధన కాలపు భక్తులందరికీ ప్రతినిధులు, అపోస్తలులు కృత నిబంధన కాలపు విశ్వాసులందరికీ ప్రతినిధులు అన్నమాట. ఆ 2 వర్గాల పరిశుద్ధులందరూ కలిసిన సమూహమే పెళ్లి కుమార్తె సంఘం. కృత నిబంధన విశ్వాసులే పెళ్లి కుమార్తె సంఘం అవుతారని కొందరు చెబుతున్న బోధ పూర్తిగా తప్పు. కృత నిబంధన విశ్వాసులు మాత్రమే వధువు సంఘం అయ్యే పక్షంలో ఇస్రాయేలు గోత్రకర్తల పేర్లు రాయడం ఎందుకు? పెళ్లి కుమార్తె మీద ఇస్రాయేలు గోత్రకర్తల పేర్లు రాయబడ్డాయన్న విషయం ఆ వేదాంతులకు కనువిప్పు కావాలి. పెళ్లి కుమార్తె సంఘం మీద వ్రాయబడిన గోత్రకర్తల పేర్లను చూసిన తర్వాత అయినా వేదాంత పండితులు కృత నిబంధన సంఘమే పెళ్లి కుమార్తె సంఘం అన్న అభిప్రాయాన్ని వదులుకోవాలి. పాత కృత నిబంధన పరిశుద్ధులందరి సంయుక్త సమూహమే క్రీస్తునాథుని పెళ్లి కుమార్తె అన్న ప్రముఖ సత్యాన్ని మనకు నేర్పించడానికి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు ఆ వధువు పట్టణ దర్శనాన్ని మన కొరకు వివరంగా ప్రత్యక్షపరుస్తున్నాడు. ఆది సంభూతిని క్రీస్తునాథుని పెళ్లి కుమార్తెలో అబ్రహాము ఉంటాడు. ఇస్సాకు, యాకోబు, మోషే, ఏలియా, యెషయా, యిర్మీయా మొదలైన పాత నిబంధన భక్తులందరూ ఉంటారు. అలాగే పౌలు, తిమోతి, క్లెమెంటు, మార్టిన్ లూథర్, థామస్ ఏ కెంఫిస్, జాన్ వెస్లీ, ముంగమూరు దేవదాసయ్య గారు వంటి కొత్త నిబంధన భక్తులు కూడా ఉంటారు. అంతేనా, ఇస్రాయేలు జనాంగ పరిశుద్ధులు, క్రైస్తవ విశ్వాసులు మాత్రమే వధువులో ఉంటారా? అసలు ఇస్రాయేలు జనాంగమే భూమి మీద పుట్టనప్పుడు అత్యంత ప్రాచీన కాలంలో ప్రపంచపు నలుమూలలా జీవించిన సంఘముల సంగతి ఏమిటి? వాళ్ళంతా నరకానికి వెళ్ళివలసిందేనా?
ఈ విషయంలో దేవుడు నాకు లేఖనాధారాలతో ప్రత్యక్షపరిచిన సత్యాన్ని మీకు చెబుతాను, వినండి. మత్తయి సువార్త 19:11 ప్రభు అయిన యేసు వేరొక సందర్భంలో అన్నట్లు, అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరును ఈ సంగతిని అంగీకరింపనేరరు అని నేను ఈ విషయంలో చెప్పగలను. ఎవరు అంగీకరించినా ఎవరు అంగీకరించకపోయినా ఇక్కడ నేను చెప్పి తీరవలసిన సత్యం ఏమిటంటే, దేవుని రక్షణ ప్రణాళిక ఇస్రాయేలు జనాంగపు పొలిమేరలను దాటి పాత నిబంధన కాలంలో బ్రతికిన ఇతర జాతులలోని భక్తులకు కూడా విస్తరించింది. ప్రాచీన కాలంలో చైనా, ఈజిప్టు, మెసపటోమియా, ఇండియా, పర్షియా మొదలైన దేశాలలో జీవించిన యథార్థవంతులైన దైవాన్వేషకులను కూడా దేవుడు రక్షించాడు. వాళ్ళను ఆయన నరకములో పడిపోనివ్వలేదు. వాళ్ళను కూడా దేవుడు తన కుటుంబంలో చేర్చుకున్నాడు. ఇది ఎలా జరిగింది? ఎలా సాధ్యపడింది? ఇలా దేవుడు చేశాడనడానికి బైబుల్లో ఆధారం ఎక్కడ ఉంది అని ప్రశ్నల వర్షం నాపై కురిపించాలని మీరు ఉవ్విల్లురుతూ ఉండవచ్చు, అంటున్నాడు గ్రంథకర్త. మీలో ఈ ప్రశ్నలు ఉదయిస్తాయని నాకు తెలుసు. 6,000 మానవ చరిత్రలో సకల జాతులలోని దైవాన్వేషకులను తన కుటుంబంలో చేర్చుకోవడానికి దేవుడు చేసిన ఒక మహా అద్భుత కార్యాన్ని లేఖన కాంతిలో మీకు చూపిస్తాను, చిత్తగించండి. నేడు నాతో పరదేశులో అంటూ ఒక చాప్టరు, 4వ చాప్టర్ను చెప్పారు. కంటిన్యూగా చూద్దాం, చదువుకుందాం రండి. ఆది సంభూతుడైన క్రీస్తునాథుడు దేవుని అనాది సంకల్పాన్ని అనుసరించిన సిలువ మీద బలిగా మరణించే సమయంలో తన ప్రక్కనే మరో సిలువ మీద వేలాడుతున్న నేరస్తుడితో అన్న మాటలివి. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువు అన్నాడు. ఆ మాటలకు అర్థమేమిటి? ఆ సిలువ మీద మరణించాక నేను నేరుగా పరదేశుకు వెళ్తాను, నిన్ను కూడా నాతో తీసుకెళ్తాను, నీవు కూడా నాతో పరదేశులో ఉంటావు అని అర్థం. అంతవరకు ఆ మాటల భావం అందరికీ తెలుసు. అయితే యేసు అసలు పరదేశుకు ఎందుకు వెళ్ళాడు? ఏం పని మీద వెళ్ళాడు? వెళ్ళి అక్కడ ఏం చేశాడు అన్న ప్రశ్నలను దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే దేవుని సువార్త ఎంత విశాలమైనదో మనకు బోధపడుతుంది. లేఖనంలో ఏ విషయాన్ని గూర్చిన సత్యమైనా మనకు కొంత అచ్చట లభిస్తుందని యెషయా గ్రంథం 28:13 మనకు ప్రభు సెలవిస్తున్నారు. యేసు పరదేశుకు ఎందుకు వెళ్ళాడు అన్న ప్రశ్నకు సమాధానం మనకు 1 పేతురు పత్రికలో లభిస్తుంది. చెరలో ఉన్న ఆత్మల యుద్ధకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను అని 1 పేతురు 3:19 సెలవిస్తాడు. అది యేసు పరదేశుకు వెళ్ళడంలోని ఉద్దేశం. ఇక్కడ చెర అంటే నీతిమంతుల ఆత్మల మరణానంతరం విశ్రమించే స్థలం అని అర్థం. అది శిక్షాస్థలి కాదు, అది విశ్రమ స్థానం. మరి దాన్ని చెర అని ఎందుకు అన్నారు అంటే, ఒకసారి ఆ విశ్రాంతి స్థలంలోనికి వెళ్ళిన వారు అక్కడ మహిమలో ఎంతైనా ఆనందించవచ్చు, ఆ పరదేశు పొలిమేరల లోపల ఎంతైనా వివరించవచ్చు, కానీ ఆ పరదేశు పొలిమేరలు దాటి తిరిగి భూలోకానికి వచ్చి వెళ్తూ ఉండడానికి వీల్లేదు. అలా వచ్చి ఈ భూలోకంలోని తమ ప్రియుల బాధలను చూస్తే వారికి ఇక విశ్రాంతి ఎలా కలుగుతుంది? వాళ్ళు మళ్ళీ వేదనామయులు అవుతారు కదా. వాళ్ళు తప్పని సరిగా ఆ మహిమలోనే ఉండాలి. మళ్ళీ ఈ చెడిపోయిన లోకంలోనికి రావడానికి వారికి స్వేచ్ఛ లేదు. గనుక చెర అనేది పరదేశుకు మారుపేరుగా స్థిరపడింది. చెరలో ఉన్న ఆత్మల యుద్ధకు యేసు వెళ్ళాడట. ఆత్మల యుద్ధకు అంటే వారికి శరీరాలు లేవు అని అర్థం. శరీరాలు లేకుండా కేవలం మానవులు ఆత్మలుగానే నివసించే స్థలం ఒకటి ఉంది, అక్కడికి యేసు వెళ్ళాడు. ఏ రూపంతో వెళ్ళాడు? వెళ్ళుతున్నది ఆత్మల యుద్ధకు. గనుక తాను ఆత్మరూపిగానే అంటే శరీరం లేని ఆత్మగానే వెళ్ళాడనే లేఖనం సాక్ష్యమిస్తున్నది. యేసు ఆత్మరూపిగా శరీరం లేకుండా ఆత్మల లోకంలోనికి వెళ్ళడానికి అవకాశం ఎప్పుడు కలిగింది? ఆయన శిలువ మీద మరణించినప్పుడు. యేసు శిలువ మీద మరణించాక ఆయన శరీరం అరిమతయ్య యోసేపుకు చెందిన సమాధిలో ఉంచబడింది. ఆయన ఆత్మ మాత్రం భూమి యొక్క క్రింది భాగములకు మొదట దిగిపోయాడు. ఎఫ్ఎస్సీల రాష్ట్ర పత్రిక 4:9 చూడండి. భూమి లోపలి భాగంలోనే ఆ కాలంలో పరదేశం ఉండేది. అక్కడికి యేసు ఒక ఆత్మగా వెళ్ళాడు. వెళ్ళి ఆయన ఏం చేశాడు? వారికి ప్రకటించెను, బోధించెను అంటున్నది లేఖనం. యేసు ప్రభు ఆత్మల లోకంలోనికి వెళ్ళి వారికి ఏం ప్రకటించాడు? సువార్త ప్రకటించాడు. 1 పేతురు 4:6 లేఖనం ఏం చెబుతున్నదో వినండి. మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మల విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. ఆ మాటలు విన్నారా? మృతులకు సువార్త ప్రకటించబడింది. గతకాలంలో చనిపోయిన వారికి అంటే నోవాహు కాలంలో జలప్రలయంలో చనిపోయిన వారికి కూడా సువార్త ప్రకటింపబడిందట. దేవుడెంత కరుణామయుడో చూడండి, దేవునికి స్తోత్రం. అవును, మరి ఆత్మల లోకంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు ఆ దొంగగారు తోడెందుకు కావలసి వచ్చాడు ప్రభువుకి? ఎందుకంటే ఆ దొంగగారి సాక్ష్యం కూడా వింటేనే కానీ ఆత్మల లోకంలోని నీతిమంతులు సువార్తను నమ్మరు.
నమ్మడానికి వారికి ఆధారం ఉండదు. కారణం ఏమిటంటే, యేసు పరదేశకు వెళ్ళేటప్పటికీ అక్కడ అబ్రహాము సంతానములో పుట్టిన ప్రవక్తల భక్తుల ఆత్మలు మాత్రమే కాదు, క్రీస్తు అవతరించక మునుపు బ్రతికి మరణించిన సకల మానవ జాతులలోని నీతిమంతుల ఆత్మలన్నీ అక్కడ ఉన్నాయి. చైనా, భారతదేశం, పారసీక దేశం, ఈజిప్టు మొదలైన ప్రాచీన నాగరికతలకు చెందిన వారెందరో అప్పటికే పరదేశంలో ఉండి ఎదురు చూస్తున్నారు. కారణమేమిటంటే, దేవుడు న్యాయవంతుడు, ఈ భూమి మీద శరీరదారులుగా జీవిస్తూ సువార్తను విని నమ్మి బాప్సం పొందిన వారు మాత్రమే పరలోకానికి నిత్య జీవానికి యోగ్యులని దేవుడు నిర్ణయిస్తే, మరి క్రీస్తు అవతరణకు ముందున్న వారి సంగతి ఏమిటి? అప్పట్లో వారు సువార్తను వినడానికి అవకాశం లేదే, అలాంటప్పుడు వారు నమ్మి బాప్సం పొందలేదు అన్న కారణంతో వారిని నరకంలో పడద్రోయడం ఎంత ఘోరమైన అన్యాయం అవుతుంది. అబ్రహాము భక్తుడు అన్నట్టు సర్వలోకమునకు తీర్చువాడు న్యాయము చేయడా అని ఆదికాండం 18:25 మనం చదువుతాం. తప్పకుండా ఆయన న్యాయం చేస్తాడు. యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే మోక్ష మార్గము గనుక ఆయనను గూర్చి వినే అవకాశం దేవుడు అందరికీ అనుగ్రహిస్తాడు. ఒకవేళ భూమి మీద జీవిస్తూ ఉండగా వారు క్రీస్తును గూర్చి ఒక్కసారి కూడా వినలేకపోతే వారు ఆత్మల లోకానికి వెళ్ళాక అక్కడ వారికి ఆది సంభూతిని యజ్ఞాన్ని గూర్చి తెలుసుకునే అవకాశం దేవుడు అనుగ్రహిస్తాడు. మనం ఒక వ్యక్తికి విజయవాడ సువార్త చెప్పాలనుకున్నాం అనుకోండి. మనం విజయవాడకు చేరుకునేసరికి అతడు బొంబాయికి వెళ్ళి అక్కడ స్థిరపడ్డాడు. అప్పుడు మనం మళ్ళీ ప్రయాణం కట్టి బొంబాయికి వెళ్ళి అక్కడ అతడికి సువార్త ప్రకటించినట్లు దేవుడు ప్రాచీన కాలపు మానవులకు సువార్త ప్రకటించాడు. ఈ భూమి మీద చనిపోయే వారు ఏదో అయిపోవడం లేదు, వారు వేరే ఊరికి వెళ్తున్నారు అంతే. ఈ ఊళ్ళో వీలు కాకపోతే ఆ ఊళ్ళో వారికి రక్షకుణ్ణి పరిచయం చేయవచ్చు. ఎవరు నశించడం దేవునికి ఇష్టం లేదని బైబిల్ సాక్ష్యం ఇస్తున్నది. 2 పేతురు 3:9 చూడవచ్చు. సాధ్యమైనంత వరకు ప్రతి వ్యక్తిని యేసు రక్తం ద్వారా రక్షించడమే దేవుని చిత్తం. అయితే దేవుని ప్రేమ దేవుని బలహీనత కాదు. అందరూ రక్షింపబడాలని ఆ ప్రేమామయుడు కోరుకున్నంత మాత్రాన విచక్షణారహితంగా అందరినీ పరలోకానికి తీసుకువెళ్ళాడు. ప్రతి వ్యక్తికి అతని మరణ సమయంలోనే ఒక చిన్నపాటి తీర్పు జరిగిపోతుంది. అతడి జీవిత కాలంలో తనకు తెలిసినంత వరకు సత్యాన్ని పాటించాడా, మనసాక్షికి భయపడి దేవునికి భయపడి అతడు నడుచుకున్నాడా అని దేవుడు పరీక్షిస్తాడు. అలా పరీక్షించి ధనవంతుణ్ణి పాతాళానికి, బీదలాదరును పరదేశకు దేవుడు పంపించాడు. అదే న్యాయం ప్రకారం ప్రాచీన కాలంలో చనిపోయిన ప్రతి వ్యక్తిని దేవుడు పరీక్షించాడు. దేవుని రక్షణ ప్రణాళికను గూర్చి వారికి పూర్తిగా తెలియకపోయినా తెలిసినంత వరకు వారు తమ శక్తి కొలది సత్యాన్ని ఆచరించారో లేదో దేవుడు చూశాడు. వీరికి నేను కొంత సత్యాన్ని తెలిపినప్పుడు వీరు దానికి విధేయులైన వారు గనుక నేను వీరికి సంపూర్ణ సత్యాన్ని తెలియజేసినప్పుడు కూడా వారు తప్పకుండా లోబడతారు. వీరు సర్వసత్యాన్ని వినడానికి యోగ్యులు అని దేవుడు ఎవరెవరిని గూర్చి భావించాడో వారందరినీ అబ్రహాము, బీదలాదరు ఉన్న ఆ మహిమగల ప్రదేశానికి, ఆ ఆత్మల విశ్రాంతి స్థలానికి పంపించాడు. యేసు అవతరించక మునుపు దేవుడు సకల జాతుల వారికి బయలుపరిచిన సత్యం ఏమిటి? రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు. ఇదే సర్వలోక ప్రజలకు దేవుడు ఆదాము కాలం మొదలుకొని బయలుపరిచిన సత్యం. అందుకే ఆర్యులు జంతు రక్షణ రక్త ప్రోక్షణంతో కూడిన క్రతువులను, యజ్ఞయాగాదులను జరిపారు. ద్రావిడులు తాము నమ్మిన దేవతల ముందు బలులు అర్పించారు. ఈజిప్టు వారు, మెసపటేమియా వారు, ఇంకా గ్రీకు దేశస్థులు, సకల జాతుల వారు రక్త ప్రోక్షణం అవశ్యం అని దేవుని పరిశుద్ధాత్మ ప్రబోధం వలన నేర్చుకున్నారు. బలులు ఆచరించారు. ఆ బలులన్నీ ఛాయారూపకమైనవి, ప్రాచీన కాల మహర్షులకు తెలుసు. ఈ బలులన్నింటినీ పోలి మనం మునుముందు ఒకనాటికి పరమాత్ముడే బలి కాబోతున్నాడని వారు నమ్మారు. ఆది సంభూతిని బలియజ్ఞం వారికేమో భవిష్యత్ నిరీక్షణ, మనకేమో అది గతకాలపు చరిత్ర. వారు యజ్ఞం జరగబోతున్నదని నమ్మారు, మనమేమో జరిగిపోయిందని నమ్ముతున్నాం. వారైనా మనమైనా ఆ యజ్ఞాన్ని మన కళ్ళతో చూడలేదు. గ్రంథాల సాక్ష్యం వారు నమ్ముతున్నారు, మనము నమ్ముతున్నాం. వారిలోనూ మనలోనూ విశ్వాసమే క్రియ చేస్తున్నది. ఇది విషయం. ఆ రీతిగా రక్త ప్రోక్షణం మీద విశ్వాసం కలిగి దేవునికి భయపడి నీతిగా నడుచుకునే వారందరినీ దేవుడు క్రీస్తు సువార్తను వినడానికి యోగ్యులుగా ఎంచాడు. అందుకే వారి అందరినీ పరదేశకు పంపించాడు. అక్కడ క్రీస్తుకు పూర్వం జీవించిన భక్తి పరుల ఆత్మలందరూ ఉన్నారు. అగస్త్యుడు, వాల్మీకి, వేదవ్యాసుడు, గౌతమ బుద్ధుడు మొదలైన భక్తులెందరూ అక్కడ ఉన్నారు. పరమాత్ముడు నరవతారం ఎత్తి రాబోతున్నాడని, ఆయన బలి కాబోతున్నాడని వారంతా వేదాల్లో, భవిష్యత్తులో, ఉపనిషత్తులలో వ్రాసుకున్నారు.
ఎదురు చూశారు. వారి నిరీక్షణ ఫలించకుండానే వారు చనిపోయారు. కొన్ని వందల వేల సంవత్సరాలు వాళ్ళు పరదేశంలో గడిపారు. ఆ తర్వాత శిలువ మీద ఆది సంభూతిని యజ్ఞం జరిగింది. ఆయన ప్రక్కన వేలాడుతున్న దొంగ చివరి క్షణాల్లో క్రీస్తును ఆశ్రయించాడు. ఆ మారుమనస్సు పొందిన నేరస్తుడి ఆత్మను కూడా వెంటబెట్టుకుని ఆది సంభూతుడు పరదేశకు చేరుకున్నాడు. పరమాత్మని యజ్ఞం కోసం ఎంతో నమ్మకంతో ఎదురు చూస్తున్న భక్తులారా, మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ యజ్ఞ పురుషుడను నేనే ఆది సంభూతులను సకల మానవ జాతి పాప పరిహారం కోసం నా పవిత్ర రక్తాన్ని శిలువపై కార్చి బలిగా మరణించి ఇక్కడికి వచ్చాను అని ఆయన వారికి సువార్తను ప్రకటించాడు. ఓ మహాత్మ, నీవే యజ్ఞ పశువు అయినా ఆది సంభూతుడు అని నమ్మడానికి మాకు రుజువు ఏమిటి అని వారు అడిగారు. అప్పుడు శిలువ మీద మారుమనసు పొందిన దొంగ తాను కల్లారా చూసిన దానికి సాక్షిగా నిలిచాడు. ఈయన తల మీద ముళ్ళ కిరీటం, కాలు చేతులలో మేకులు కొట్టబడి వేలాడదీయబడ్డాడు. ఈయనలో ఏ దోషమును కనబడలేదని రోమా గవర్నరు సాక్ష్యమిచ్చాడు. ఈయన ఎముకలలో ఒకటి కూడా విరువబడలేదు. ఈయన మరణించినప్పుడు దేశమంతా అంధకారం కమ్ముకుంది అంటూ అతడు సాక్ష్యమిచ్చాడు. ఆది సంభూతుడు యాగమైనప్పుడు సరిగా ఇలాగే మరణిస్తాడని ప్రాచీన గ్రంథాలలో వ్రాయబడి ఉంది. ఇలాంటి యజ్ఞం కోసమే వారు వేల సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు. యేసునాథుని బోధ, ఆ దొంగ మాజీ దొంగ సాక్ష్యం వినగానే పరదేశంలోని ఆత్మలందరూ ఆ ఆది సంభూతునికి ప్రణమిల్లారు. ఆయనను తమ సొంత రక్షకునిగా స్వీకరించారు. వారిలో ప్రాచీన భారతీయ మహర్షులు కూడా ఉన్నారు. వాల్మీకి, వశిష్ఠుడు మనకు పరలోకంలో ఎదురు కావచ్చు. షాక్ తినకండి, జాగ్రత్త. వాళ్ళు యెహోవాను నమ్మలేదు కదా, వాళ్ళు అసత్య దేవతలను నమ్మారు కదా, వాళ్ళందరూ విగ్రహారాధకులు కదా, వాళ్ళు ఎలా పరలోకానికి వస్తారు అని ఎవరైనా అభ్యంతరాలు లేవనెత్తవచ్చు. అయితే స్వనీతి పరులైన అహంభావులైన క్రైస్తవులారా, ఒక మాట చెవులు రిక్కించి మరి శ్రద్ధగా వినండి. యేసు ఆత్మల లోకములోనికి ఆత్మస్వరూపిగానే వెళ్ళి ఎవరికి బోధించాలనుకుంటున్నారు? గతకాలపు నీతిమంతుల ఆత్మలకు మాత్రమే ఆయన బోధించాడనుకుంటున్నారా? లేఖనం ఏం చెబుతున్నది వినండి. పూర్వం నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించడని మొదటి పేతురు పత్రిక 3:19-20 వచనాల్లో మరి చూడొచ్చు. శిలువ యజ్ఞం జరిగిన దినాన యేసు ఆత్మల లోకానికి ఆత్మరూపిగా వెళ్ళి గతకాలపు మృతులలో భక్తిపరులు, నీతిపరులు ఆయన వాళ్ళకే కాదు అవిధేయులకు సహా సువార్త ప్రకటించడట. అవిధేయులైన వారికి సైతం సువార్తను బోధించాలని ఊళ్ళూరి భూమి కింద భాగాలకు వెళ్ళిన ఆ విశాల హృదయుడైన ఆది సంబుద్ధుడు వాల్మీకి, వశిష్ఠుడు లాంటి దైవభక్తి పారాయణులను ఎందుకు వదిలేస్తాడు? ఆ మహర్షులు తమకు తెలిసినంత వరకు రక్తప్రోక్షణాచారాన్ని ఆచరించారు కదా, తమ మనస్సాక్షికి భయపడి నీతిగా జీవించారు కదా. విగ్రహారాధన తప్పు అని ఇప్పుడు మనకు తెలుసు, కానీ అప్పుడు వారికి తెలియదే. ఆది సంబూతుడైన యజ్ఞ పురుషుని పేరు యేసు అని ఈ తరంలో మనకు తెలుసు, మరి అప్పట్లో వారికి యేసు అనే పేరు తెలియదే. వారికి తెలిసినంతలో వారు నీతిగా బ్రతికారు, యజ్ఞం జరగాలని జరుగుతుందని వారు నమ్మారు. వారిని నీతిమంతులుగా తీర్చడానికి దేవునికి అది చాలు. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను అని లేఖనం చెబుతున్నదని మనం మర్చిపోకూడదు. ఏ సువార్త ప్రకటన విని నమ్మి మనం ఈనాడు రక్షింపబడుతున్నామో అదే సువార్త ప్రకటన విని నమ్మి క్రీస్తు పూర్వం నాటి మనుషులు కూడా రక్షింపబడ్డారు. అయితే ఈ సంగతిని విని ఎవరైనా అలాగైతే నేను కూడా ఈ జీవితకాలంలో నాకు ఇష్టం వచ్చినట్టు జీవితాన్ని అనుభవించి పాప సుఖాలలో మునిగి తేలి చనిపోయాక పాతాళ లోకంలో రక్షింపబడతాను అని భావిస్తే అది కేవలం బుద్ధిహీనతే అవుతుంది. ఎందుకంటే ఈ జీవితకాలంలో ఒకసారైనా క్రీస్తును గురించి వినలేకపోయినా అభాగ్యులకు మాత్రమే పరదేశంలో సువార్త అనే అవకాశం ఇవ్వబడుతుంది. ఇప్పటి జీవితకాలంలో క్రీస్తు సువార్తను విని స్పష్టంగా దేవుని రక్షణ ప్రణాళికను గురించి తెలుసుకొని కూడా తమ హృదయాన్ని కఠినపరుచుకొని క్రీస్తును తన స్వరక్షకునిగా స్వీకరించని అవిధేయుల మీద దేవుడు ఎందుకు కనికరం చూపాలి? వారు సృష్టికర్త అయిన దేవుని మీదనే తిరుగుబాటు చేస్తున్నారు. దేవుడు మరో అసాధారణ ప్రణాళిక ద్వారా ఎందుకు వారిని రక్షించాలి? దేవుడు అలా ఎన్నడికి చేయడు. ఎరిగి తిరుగుబాటు చేసిన వారి మీద దేవుడు మళ్ళీ కనికరం చూపించడు. ఎవరు ఎలాంటి ఆశలు పెట్టుకోకండి. అవకాశం దొరికిన వాళ్ళందరూ ఇప్పటి జీవితకాలంలో క్రీస్తును అంగీకరించి తీరాలి, లేకపోతే నరకమే వారి గతి. క్రీస్తును ముందున్న తరాల మనుషులైన క్రీస్తు తర్వాతి తరం మనుషులైనా ఎవరైనా సరే భూలోక జీవితకాలంలో సువార్త వినే అవకాశం పొందలేకపోయిన వారికి, సత్యాన్ని అంగీకరించే మనస్తత్వం కలిగిన వారందరికీ ఆత్మల లోకంలో సత్య సువార్త వినిపింపబడుతుంది. దేవుడు చేసిన ఈ న్యాయమైన కృపా సంకల్పాన్ని బట్టే క్రీస్తు ఆత్మల లోకంలోనికి ఆత్మ రూపిగా వెళ్ళాడు. అసలు ఈ ఆ విధంగా అన్ని తరాల వారికి ప్రభువు కావడం కోసమే యేసు చనిపోయి మళ్ళీ బ్రతికాడట. తాను మృతులకును, అంటే తన అవతారానికి మునుపు చనిపోయిన వారికి, జీవులకును ప్రభు అయి ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను అని రోమిలకు రాసిన పత్రిక 14:9 చూడొచ్చు. అంటే
క్రీస్తు తాను చనిపోవడం ద్వారా మృతులకు ప్రభువు అయ్యాడట. ఎప్పటి మృతులకు ప్రభు అయ్యాడు? ఆయన యేసు అవతారానికి పూర్వం బ్రతికి చనిపోయిన వారికి ఆయన ప్రభు అయ్యాడు. దేవుని అద్భుత జ్ఞానాన్ని బట్టి, ఆయన యొక్క లోపరహిత ప్రణాళికను బట్టి ఆయనకు స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఏ తావాత చెప్పవచ్చేది ఏమిటంటే, పాత నిబంధన కాలపు విశ్వాసులు, కృత నిబంధన కాలపు విశ్వాసులు కలిసిన సమూహమే వధువు సంఘం అని మనం మొదట చెప్పుకున్నాం. అయితే పాత నిబంధన కాల భక్తులు అంటే కేవలం యెహోవా భక్తులే, యెహోవా భక్తులైన యూదా ఇశ్రాయేల్ జనాంగ భక్తులు మాత్రమే కాదు, రక్త ప్రోక్షణం అవశ్యం అని విశ్వసించిన ఇతర జనాంగాలలోని దైవ అన్వేషకులందరూ కూడా క్రీస్తు రక్తము ద్వారా దేవునితో సమాధానం పడినట్లు లేఖనం సాక్ష్యమిస్తున్నది. గనుక వారు కూడా వధువు సంఘములోనికి చేర్చబడతారని మనం స్పష్టంగా గ్రహించాలి. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను అని నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒక్కడును అగును అని యేసునాథుడు పలికాడు. యోహాను సువార్త 10:16 చూడొచ్చు. ఇశ్రాయేలు దొడ్డివి కాని వేరే గొర్రెలను తోడుకొని వచ్చే కార్యక్రమంలో భాగంగానే యేసు ఆత్మల లోకంలోనికి ఆత్మరూపిగా వెళ్ళి సువార్త ప్రకటించాడు. వెరసి ఆదాము కుటుంబంలోని సకల తరాల సకల జాతుల ప్రజలలో తమకు తెలిసినంత మేర దేవుని విమోచన ప్రణాళికను నమ్మి లోబడిన 50 ప్రజలు కలిసే ఆది సంభూతినికి భార్య అవుతారు. ఈ 50 కలిసే ఆది సముద్రానికి భార్య అవుతారు. కనుక ప్రతి ఒక్కరు సత్యాన్ని గ్రహించండి, సత్యమందు మరి ప్రతిష్ఠింపబడాలని కోరుకుంటున్నాను. లెక్కకు మించిన కన్యకులు అనే చాప్టర్ను ఇంకొక వీడియోలో చూసుకుందాం. ఈ యొక్క వీడియో లెంత్ అవుతుంది కనుక ఈ యొక్క ఛానల్ని తప్పకుండా అందరు సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈ యొక్క గ్రంథాలు కావాలంటే అమెజాన్లో సిద్ధంగా ఉన్నాయి, మీరు కొనుక్కొని చదవండి. దీవించబడింది, సర్వసత్యమందు ప్రతిష్ఠితులు కండి, రాకడకు సిద్ధపడండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.